నా పేరు బండి పద్మ, మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు. చూసుకుంటే ఫోన్ టాపింగ్ వ్యవహారం మీద ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. సో ఏంది, ఏం చెప్పదలుచుకున్నారు? ఫోన్ టాపింగ్ అయిందని చెప్పింది ఎవరు? రేవంత్ రెడ్డే కదా. రేవంత్ రెడ్డేనా? మరి ఎందుకు ఇన్ని రోజులు ఆలస్యం చేస్తున్నాడు? ఏం ముడుపులు అందినాయి అంటే, గత ప్రభుత్వానికి నీకేం తీసిపోలే కదా. గత ప్రభుత్వాన్ని ఉతుకుతా 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 అన్నావు కదా. మరి నిన్ను ఉతికే బిడ్డలు కూడా వస్తాడు. ఇక నువ్వెందుకు కేంద్రానికి నివేదిక తీయట్లేవు అంటే, తీసిన పంపించట్లేవు? ఎందుకు నువ్వు అరేంజ్ చేయవని కేంద్ర ప్రభుత్వానికి లెటర్ పంపట్లేవు? ఖచ్చితంగా కదా అండి. అప్పుడు ఒకసారి కేసీఆర్ కేటీఆర్ పామౌజ్ మొత్తుకున్నాడు, 200 కోట్లు ముట్టినాయి, గమ్మున కూర్చున్నాడు, అవి ఎగజల్లిండి, ఇప్పుడు సీఎం అయిండు. ఇంకేంది, నేను ఒకసారి సీఎం అయినా చాలు ఆ ప్రభుత్వానికంట. అప్పుడు అయ్యా కొడుకు అల్లుడు బిడ్డ ఎట్లయితే నింగనీనిండో దానికంటే ఎక్కువ ఈ రేవంత్ రెడ్డి గారు నింగనీలుతున్నాడు. ఆయన ఎట్లా పంపించిండో ఇప్పుడు ఈయన కూడా పంపించటందుకు ఖచ్చితంగా. గతంలో మీ మల్కాజ్గిరికి ఎంపీగా వివరించారు ఏది రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి. సో ఏంది మరి, ఎట్లా జరిగింది అభివృద్ధి? మల్కాజ్గిరికి వచ్చి రేవంత్ రెడ్డి ఎంపీ అయ్యిండా మల్కాజ్గిరికి అని అడగండి. ఆయన ఎంపీ అయినాక మల్కాజ్గిరికి వచ్చిండా అది ఒక్కసారి అడగండి మీరు. ఆయన ఏమైనా కూడా కేసీఆర్ మీద అరవాలే, మూటలు తెచ్చుకోవాలి, పనులే ఉన్నాడు తప్ప మల్కాజ్గిరిలా ఆయన ఎంపీగా అయ్యి ఏ ఒక్కరోజు కూడా ఎక్కడికి రాలేదండి. ఏ ప్రజల్ని అడిగినా అంటే పార్టీ పరంగా కాదు, మీరు ఇండివిజువల్ కూడా పోయి అడగవచ్చు, రేవంత్ రెడ్డి ఎంపీ ఓ మల్కాజ్గిరికి ఉన్నాడు అనేది ఎవరికీ తెలియదు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 6 నెలలు పూర్తయింది మేడం, ప్రజాపాలన అందిస్తున్నాం అంటున్నారు, మహిళలకి ఉచిత పథకాలు ఇస్తున్నాం అంటున్నారు, అందరినీ ఆదుకుంటామని చెప్పేసి అంటున్నారు, ఏంటి మరి నిజంగా మహిళలకు న్యాయం జరుగుతుంది? అది రేవంత్ రెడ్డి భ్రమలో ఉన్నాడండి. అలా మనవంతో ఆడుకుంటూ బిడ్డతో నేను చూసినావా, నేను సీఎం అయినా భార్యతో చూసినావా, నేను ఎంత గొప్ప మొగొన్నో ఇవి చెప్పుకుంటున్నాడు తప్ప ప్రజలకు ఏ హామీలు క్లియర్ చేయలేదు, ఏమి చేయలేదండి. ఆయన భ్రమలో ఉన్నాడు. ప్రధానంగా ఈ గ్యాస్ 500కి విషయం చూసుకున్నారు, 200 యూనిట్లు కరెంట్ ఇచ్చామని చెప్పేసి అంటున్నారు, నిజంగా అందుతున్నాయి మేడం ఇవి? మీరు మీడియా వాళ్ళకి కూడా తెలుసు కదా, పాపం కేసీఆర్ ఇంత అంత కరెంటు పోకుండా చూసిండు. సరే అగ్రత ప్రభుత్వం ఒక పక్కకి పెట్టు, ఈయన వచ్చినాక వచ్చి కరెంటు పోతుంది, మన ఫ్యాక్టరీలు ఇండస్ట్రీ వాళ్ళకి ఎంత లాస్ అవుతుందో తెలుసా? పాత రోజుల కంటే హీనమైన రోజులు అండి. రజాకార్ల పరిపాలన, కాంగ్రెస్ వచ్చిందంటే రజాకార్ల పరిపాలన. ఎక్కడ బాంబు పేలుళ్ళు లేదు, ఏ మన మిర్చి బజ్జీల కాడ ఏ బాంబులు లేవు, సైకిల్ బాంబులు లేవు, టిఫిన్ బాక్స్ బాంబులు లేవు. అంటే మోడీ గారి పరిపాలన సత్య శ్యామలంగా ఉంది. తెలంగాణ నాశనం చేద్దామని కంకణం కట్టుకున్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు అదే విధంగా నిరంతర పరిపాలన చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు అండి. చూసుకుంటే రాజముద్రలో చూసుకున్నట్టు ఒక కాకతీయ కళాతోరణం, ఒకటి చార్మినార్ని తొలగించి కొత్తగా మళ్ళీ లోగోలు చేంజ్ చేయడం, ఇంకోటి జే జే తెలంగాణలో గీత మార్పులు జరుగుతున్నాయి. సో ఇదంతా ఎట్లా చూడొచ్చండి? కేసీఆర్ గారు ఎవ్వరికి అడగకుండా నేను ఇంట్లో కాపురం పెడతా అని సెక్రటరీ కట్టిండు. అదేవిధంగా ప్రతి మనిషికి ఒక దుర్బుద్ధి పుడుతుందండి. ఆయనకు ఒక దుర్బుద్ధి పుట్టింది, పోయి ఫామ్ హౌస్ కూడా కాల్ చేసి ఇంట్లో అంటున్నాడు, సారి ఫామ్ తగతి భవనం కాల్ చేసి ఫామ్ హౌస్లో అంటున్నాడు. ఈయన రాజముద్ర ఇవన్నీ ఏ ప్రజలకు తీసుకొచ్చి, నీకు ఓటేసిన ప్రజలకు అడగొద్దా, అప్పీలు పెట్టుకోవద్దా, నేను ఇలా చేయాలి అనుకుంటున్నాడు, ప్రెస్ మీట్ పెట్టిండా, మీ ప్రెస్లందరిని పిలిచిండా, ఒక్కసారి బయటకు తీసిండా? మరి ఎందుకండి అంటే, నా ఆయంలో ఇది వచ్చింది అని తాతల ముత్తాతల ఆయము, తన మనవడు మనవరాలు, ఇంకా ముత్తాతలు మనవరాలు చెప్పుకోవడం కోసం తప్ప ప్రజలకు ఏమన్నా ఒరిగిందా? ప్రజలకు చాలా సమస్యలు ఉన్నాయి. వడ్ల కొనుగోలు విషయంలో చూసుకున్నా కూడా, అటు విద్యార్థులకి ఉద్యోగాల విషయంలో చూసుకున్నా కూడా, మూతపడ్డ స్కూళ్ళని ఓపెన్ చేస్తా అని చెప్పిన విషయంలో చూసుకున్నా, ఇప్పుడు ఇది అంత అవసరం ఏమొచ్చిందంటే ఏం చెప్తాను? నేను అదే చెప్తున్నా అండి, ప్రజల కోసం ప్రజల ఓట్లతో గెలిచిండు, ప్రజలకు పనికొచ్చే పని ఇంతవరకు ఆయన ఒక్కటి కూడా చేయలేదు. కేవలము ఆయన అంటే బ్యాక్గ్రౌండ్ అంటే వెనకట మా తాత సీఎం అయిండు చెప్పుకోవటన్న దగ్గ పనులు చేస్తున్నాడు తప్ప, కేసీఆర్ కూడా అట్నే అనుకున్నాడండి, తన మనవడు అమెరికాలు చదివి రాగానే ఈ ప్రకారం దీంట్లో కూర్చోబెడతా ఇక్కడ ఎట్లా అనుకున్నాడు. కానీ ఆయన పోయిండు అడవిలో కూర్చున్నాడు, త్వరలోనే ఈయన కూడా గంత కూర్చున్నాడు. ఆయనకు కూడా తెలుసు నా పరిపాలన బాగలేదు, ప్రజలు ఎంబట ఎల్లగొడతారు అని ఆయనకు కూడా తెలుసు. ఆయన పార్టీలు ఉన్న వాళ్ళే నచ్చలేరండి, మమ్మల్ని అడుగుతున్నారు. ఇంకా ఆయన పార్టీలు ఉన్న ఆయన పక్క సీట్లో ఉన్న వాళ్ళకి కూడా నచ్చట్లేదు, అవునా కదా? మీ మల్కాజ్గిరిలో ఈసారి గెలవబోతుందా, మరి బీజేపీ గెలవబోతుందా, ప్రజల ఎట్లా ఉంది? 100,000 ఓట్లతోని ఈటల రాజేందర్ అన్న గెలుస్తున్నాడు, కాషాయ జెండా రెపరెప్పలాడుతుంది కదా. థ్యాంక్ యూ.